ఇటిక బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ముప్పాల మండలం రుద్రవరంలో కోడల శివరాం కు నిరసన సెగ తగిలింది. రుద్రవరంలో మాజీ స్పీకర్ కోడల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ సాయంత్రం మాజీ స్పీకర్ కోడల శివప్రసాదరావు విగ్రహాన్ని కోడల శివరాం ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు ఆందోళనకు దిగారు. తమ దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలని విగ్రహం పక్కన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే డబ్బులు ఇవ్వకుండా గ్రామంలోకి వస్తే అడ్డుకుంటామని బాధితులు హెచ్చరించారు. ఈరోజు కోడల శివప్రసాద గారి బొమ్మ ఆవిష్కరణకు కోడల శివరామ గారు వస్తున్నారండి. మాకు 6 లక్షలు డబ్బులు తీసుకుని ఇస్తామని ఇవ్వట్లేదండి. 5 సంవత్సరాలు బట్టి అవసరాలు తీసుకొని అదుగో ఇదిగో అని చెప్తున్నాడండి. కాబట్టి ఈరోజు కోడల శివప్రసాద్ గారు బొమ్మ ఆవిష్కరణకు శివరామ గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు అడ్డుకుంటున్నాం అండి. ధర్నా కూర్చున్నాము. మాలాంటి బాధ్యతలు చాలామంది ఉండండి. 2 నియోజకవర్గాలు ఇటిక బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా రుద్రవరంలో కోడల శివరాం కు నిరసన సెగ తగిలింది. డబ్బులు ఇవ్వకుండా గ్రామంలోకి అడుగు పెడితే అడ్డుకుంటామని గ్రామస్తులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే మరి దీనికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి. భార్గవి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మరొకసారి వివాదాల్లోకి ఎత్తిందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సత్తెనపల్లి నియోజకవర్గం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక పక్క కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం, కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివప్రసాదం పార్టీ మీద ఆ ద్వేషం పెంచుకొని ప్రెస్ మీట్లు పెట్టడం, దీని కన్నా లక్ష్మీనారాయణని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆ ర్యాలీలు కానీ సమావేశాలు కానీ పెట్టడం ఒక పక్క చూస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే నేడు అదే కోడెల శివరాము ఒక గ్రామంలో తండ్రి యొక్క విగ్రహ ఆవిష్కరణకి వెళ్తున్న సమయంలో రాత్రికి రాత్రి గ్రామంలో ఫ్లెక్సీలు వెళ్తాయి. ఏదైతే తమ గ్రామానికి రావాలంటే గతంలో ఆ తమ దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లిస్తేనే తమ గ్రామంలో అడుగు పెడతామని, తన యొక్క తండ్రి విగ్రహ ఆవిష్కరణకి అనుమతిస్తామని చెప్పి ఆ గ్రామంలో గ్రామస్తులు ఫ్లెక్సీలు పెట్టడం పెద్ద సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. తెల్లవారు నుంచి కూడా ఆ దాదాపుగా గ్రామస్తులు మొత్తం దీని గురించే గుసగుసలు ఆడుకుంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం ఒక్కసారిగా ఈ విషయం పాకింది. ఇది జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో ఆ కోడెల శివరాము తండ్రి కోడెల శివప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రకి మొట్టమొదటి శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. శాసనసభ స్పీకర్ గా తండ్రి కొనసాగుతున్న సమయంలో కోడెల శివరాం చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సెక్షన్లపై పలు సందర్భాల్లో కేసులు పెట్టారు. దాదాపుగా ఆ 16-17 పైనే కేసులు పెట్టిన ఆ సంగతి అందరికీ విదితమే. అయితే ఈ నేపథ్యంలో అవన్నీ కూడా డబ్బులు వసూలు చేశారు, పేద మధ్యతరగతి కుటుంబాల దగ్గర కోడెల శివరాము ఆ జాబులు ఇప్పిస్తామని, కే ఫైన్స్ అని అట్లా కొన్ని ఫైన్లు వేశారని, దాన్ని అన్నిటికీ సంబంధించిన డబ్బులు మాకు ఇప్పించాలని కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు సందర్భాల్లో పలు రకమైన కేసులు పెట్టారు. దీని గురించి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా జరిగింది. అయితే నేడు అదే విధంగా ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం రుద్రవరం గ్రామంలో కోడెల శివరాంకి పెద్ద నిరసన సెగ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఏర్పాట్లకు సంబంధించి ఒక వర్గం మొత్తం పూర్తి ఏర్పాట్లు చేయగా, దీనికి సంబంధించి ఏదైతే తమ గ్రామంలో గతంలో తమ దగ్గర డబ్బులు వసూలు చేశారో ఆ డబ్బులకు సంబంధించి కూడా తమందరికీ ఆ డబ్బులు కడితేనే తన తండ్రి యొక్క విగ్రహ ఆవిష్కరణకు అనుమతిస్తాము, లేకపోతే పెద్ద ఎత్తున అడ్డుకుంటామని చెప్పేసి ఆ గ్రామస్తులు ఇప్పటికే కోడెల శివరాంకి ఆ కబురు పంపించినట్టు తెలుస్తుంది. అలాగే దీనికి అందరికీ తెలియాలని ఉద్దేశంతో కూడా అక్కడ ఆ స్థానికంగా ఏదైతే కోడెల శివరాం విగ్రహం ఆవిష్కరించే స్థలం ఉందో ఆ పక్కన ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా సంచలనంగా మారింది. అయితే డబ్బులు ఇవ్వకుండా గ్రామంలోకి వస్తే కూడా అడ్డుకుంటామని ఆ గ్రామస్తులు హెచ్చరించడం కూడా ఒక సంచలనమనే చెప్పుకోవచ్చు భార్గవి. అయితే నాగేశ్వరరావు, దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు కానీ అధికారులు ఎవరైనా స్పందించారా ఈ నిరసనకు సంబంధించి? ఖచ్చితంగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది భార్గవి. ఏదైతే ఆ కోడెల శివరాం గురించి స్థానికంగా ఫ్లెక్సీలు వేయించడం కూడా ఓ పక్క సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి పల్నాడు నియోజకవర్గాల్లో ఆ టీడీపీ పెద్ద ఎత్తున సీట్లు కొట్టాలనే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఇటువంటి వాతావరణం టీడీపీకి దెబ్బగా ఆ దెబ్బ అవుతుందన్న ఉద్దేశంతో ఏదైతే ఆ పల్నాడు నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ జీవి ఆంజనేయులు కానీ అలాగే సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ప్రస్తుతం ఆ సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా ప్రకటించిన కన్నా లక్ష్మీనారాయణ గారి దీని మీద ఆ సమాచారాన్ని
అడిగినట్టు తెలుస్తా ఉంది. అయితే గ్రామస్తులతో కూడా కొంతమందితో మాట్లాడి వివాదాలు తేవద్దు, వివాదాలు తెప్పించిన పక్షంలో ఆ టీడీపీలో అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం వచ్చిందనే చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది భార్గవి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ భార్గవి.